ప్రియవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. ప్రభు కడరా భోజన సుస్మరణ దినము క్రీస్తు రక్షకుని యొక్క అమితమైనటువంటి అనంతమైనటువంటి ప్రేమను మొదటి మెట్టుగా ఈ దినాన ప్రభు మనకు చూపిస్తూ ఉన్నారు. ఆ కడరా భోజన సమయములో ఇదిగో ఇది నా శరీరము, మీరు దీన్ని భుజించండి, ఇది నా రక్తము, మీరు పానము చేయండి అని సకల మానవాళికి రేపటి దినాన ఆయన అర్పించబోతున్నటువంటి, తన్ను తాను బలిగా అర్పించకబోతున్నటువంటి ఆ ప్రేమ బలియాగమును జ్ఞాపకం చేస్తూ సంసిద్ధం చేస్తూ ఆయన ఆ కడరా భోజన సమయంలో శిష్యుల పాదాలను కడిగి నేను మిమ్ము ప్రేమించినట్లని మీరును పరస్పరము ప్రేమ కలిగి ఉండనని ప్రేమాజ్ఞనిచ్చి ఉన్నారు. ఈ దైవ ప్రేమను గురించి మాట్లాడుతూ పునీత అగస్టిన్ గారు చెప్పినటువంటి ఒక చక్కని హితవచనమును అనుభవపూర్వకమైన వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుదాం. నువ్వు ఒక్కడివే అన్నట్లుగా మనలో ఒక్కొక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు అని అగస్టిన్ గారు అంటూ ఉన్నారు. నువ్వు ఒక్కడివే అన్నట్లుగా దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడని. గాడ్ లవ్స్ ఈచ్ ఆఫ్ అస్ యాజ్ ఇఫ్ దేర్ వర్ ఓన్లీ వన్ ఆఫ్ అస్. గాడ్ లవ్స్ ఈచ్ ఆఫ్ అస్ యాజ్ ఇఫ్ దేర్ వర్ ఓన్లీ వన్ ఆఫ్ అస్. దేవుని యొక్క అనంతమైన ప్రేమను వివరిస్తూ ప్రభుని కొనియాడుతున్నటువంటి తరుణంలో ప్రభు నీవు మంచివాడవు, సర్వశక్తిమంతుడవు, మాలో ప్రతి ఒక్కరి గురించి నేనొక్కడినే అన్నట్లుగా నీవు శ్రద్ధ తీసుకుంటావు అని తన యొక్క అపూర్వ గ్రంథములో కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ ఆ పుస్తకంలో తన యొక్క ప్రారంభ వాక్యాలలోనే ఈ మాట రాస్తూ ఉన్నాడు. నీవు మంచివాడవు, సర్వశక్తివంతుడవు. అంత మంచితనంలో నీవు సర్వశక్తివంతుడు కావున నీకు మాత్రమే ఇది సాధ్యం. నువ్వు మాలో ప్రతి ఒక్కరి గురించి కూడా నేనొక్కడినే నీ కనుసన్నలలో ఉన్నానా అన్నంత శ్రద్ధ తీసుకుంటావు అని ఆనందంతో తన్మయం చెంది ఈ మాటలని అగస్టిన్ గారు అంటూ ఉన్నారు. భక్తులంగా దైవానుభవాన్ని ఆశించే ప్రతి భక్తుడు కూడా ఈ మాటని ఒకరోజైనా సరే, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా సరే మన అనుభవంగా చెప్పగలగాలి. ఆ ప్రభువు నా మీద తీసుకుంటే శ్రద్ధ, నన్ను ప్రేమించే తీరు, నా ఒక్కడి గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడా అనే రీతిలో మనకు కనబడుతూ ఉంటుంది. అందుకని పూర్వవేదం నుంచే ఆ ఇజ్రాయేల్ ప్రజలను ఎన్నుకునేటప్పుడు ప్రవక్త ద్వారా ఆయన ప్రవచించిన వాక్యాల్లో చెప్తున్నాం, నీ అరిచేతిపై నా యొక్క పేర్లను రాసుకున్నావు. అంటే తన కనుసన్నలలో ఎప్పుడు కూడా మనం ఉన్నాం. ఆ అరిచేతి మీద చూడగానే నా పేరు కనబడుతుంది, నా పేరు, నేనొక్కడనే, నా పేరు ఆయనకు కనుసన్నలలో ఉంది. అలానే ప్రతి ఒక్కరి యొక్క అనుభవం. అయితే ఇది సాధ్యమా అని మనకు ఒక్కోసారి అనిపించవచ్చు. అందుకనే అగస్టిన్ గారు తన యొక్క మాటల్లో అన్నారు, నీవు సర్వశక్తివంతుడవు అని. కావున సర్వశక్తివంతుడైన ఆ యొక్క ప్రభువునికి ఇది సాధ్యమే అని. పరిమితంగా మనం తీసుకున్నాం అనుకోండి, ఒక కుటుంబాన్ని తీసుకుందాం. పూర్వం రోజుల్లో ఒక కుటుంబంలో తల్లిదండ్రులకు 6, 8, 10 పిల్లలు కూడా ఉండేవారు. మరి అంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని ఎలా చూసుకుండేవారా అని ఈ రోజుల్లో వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. ఇద్దరు లేదా ఒక్కరు లేదా ఒక అరచాలు అనుకునేటువంటి ఈ ప్రస్తుత సమాజంలో మరి 6, 8, 10 ఎలా చూసుకునేవారండి? ప్రతి ఒక్కరిని కూడా అంతే శ్రద్ధతో ఆ తల్లి చూసుకునేది, అంతే శ్రద్ధతో ఆ తండ్రి చూసుకునేవాడు. వాళ్ళ గురించి సాయశక్తులా వాళ్ళు కష్టపడి ఆ అందరికీ కూడా సమాన రీతిలో వాళ్ళని ముందుకు తీసుకుని రావడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తల్లి ప్రేమలో, ఆ తండ్రి ప్రేమలో
తల్లిదండ్రులుగా వాళ్ళని పెంచి పెద్ద చేయడంలో ఎక్కువ తక్కువలు ఉండవు. ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ తీసుకుంటారు, ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రత్యేక ప్రేమను చూపిస్తారు. అలానే ఓ తరగతి తీసుకుందాం. ఓ తరగతి గదిలో ఒక 30 మంది 40 మంది విద్యార్థులు ఉండేటప్పుడు ఒక బెస్ట్ టీచర్, మంచి ఉపాధ్యాయుడు అనేటప్పుడు హీ కేర్స్ ఫర్ ఈచ్ స్టూడెంట్. ప్రతి విద్యార్థి గురించి ఆ ఉపాధ్యాయుడు శ్రద్ధ తీసుకుంటాడు. వాడి యొక్క ఆ విద్యార్థి యొక్క లోటుపాట్లను బట్టి, ఆ విద్యార్థి యొక్క పరిస్థితిని బట్టి, అవగాహన శక్తిని బట్టి ఆ విద్యార్థి స్థాయికి వెళ్ళేటట్టు ప్రయత్నం ఉపాధ్యాయుడు చేస్తాడు. తెలివైనవాడు, మధ్యస్థాయిలో ఉన్నవాడు, వారి చదువులో తక్కువగా ఉన్నటువంటి వాడు అయినప్పటికీ వాళ్ళందరికీ కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం ఓ మంచి ఉపాధ్యాయుడు చూస్తాడు. ఉన్నటువంటి ఆ 30-40 మంది కూడా ఆ ఉపాధ్యాయునికి సమానమే. ఒక్కొక్కరి మీద కూడా అంతటి శ్రద్ధ తీసుకుంటాడు. ఇది సాధ్యమే. ఓ విచారణలో ఒక విచారణ గురువును తీసుకున్నట్లయితే తన పరిధిలో ఉండే కుటుంబాలన్నీ కూడా ఆ విచారణ గురువుకు సరిసమానమే. ఏ అవసరంలో ఎవరున్నా సరే, ఏ కష్టంలో ఎవరున్నా సరే తన సాయశక్తులు ఆధ్యాత్మికంగా సామాజికంగా సేవ చేయడంలో తోడ్పడటంలో వాళ్ళందరూ సమానమే. మా కుటుంబం గురించి, మా గురించి మా గురువు మా విచారణ గురించి శ్రద్ధ తీసుకున్నారంట. ఇది మానవ పరిధిలో పరిమిత భాషలో ఇది సాధ్యమయ్యేటప్పుడు సర్వశక్తివంతుడైన ఆ ప్రభునికి అసాధ్యమైనది ఏదీ లేనట్టు ఆ ప్రభునికి ఆయన చాలా మంచివాడు, నిరంతరము ప్రేమించేవాడు, అంతటి మహోన్నతమైన వ్యక్తికి మనలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిగా ప్రేమించటం అది ఆయనకు మాత్రమే సాధ్యము, ఆయనకు సాధ్యమే. అందుకని ఈ భక్తుడు ఆ మాట అనగలిగాడు, నీవు మాలో ఒక్కొక్కరిని ఒక్కొక్కడిగానే నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, నేనొక్కడినేనా అన్నట్టుగా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. మరి అంతటి ప్రేమని మనం కూడా చవిచూస్తూ ఉన్నాం, ఆ అదృష్టాన్ని మనం నోచుకున్నాం. అందుకుగాను మనం ప్రభునికి ఆయన యొక్క ప్రేమకు నిత్య కృతజ్ఞులమై ఉండి ఆయన ప్రేమకు మనం ప్రతిప్రేమను చూపించడంలో, ఆయన మనం స్తుతించడంలో ఆ భక్తిభావాన్ని, ఆ కృతజ్ఞతాభావాన్ని, ప్రతిప్రేమను చూపించే భావాన్ని మరి ముఖ్యంగా ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటే యొక్క అంశంతో ఈ దినంతో మనం జోడిస్తూ ప్రభు మనకిచ్చిన అమూల్యమైనటువంటి ప్రేమకానుండి ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి మనం ఆయన ప్రేమకు గాను కృతజ్ఞతలు ఆరాధనాభావంతో చెప్పుకుందాం. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది.
వాగ్దానాలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఆ ప్రభుని యొక్క అనంతమైనటువంటి ప్రేమను తెలియజేస్తూ పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, నీవు నీ జీవితంలో ఏ క్షణాన కూడా ఏ కొసాన కూడా ఏమాత్రము కూడా ఇసుమంతా కూడా ఎప్పుడూ అనుమానించవద్దు. ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడా అనేటువంటి ఒక ప్రశ్న నీ జీవితంలో రాకూడదు. నీ జీవితంలో ఏమి జరిగినా ప్రతి క్షణం నీవు అమితముగా ప్రేమించబడ్డావు అన్న విషయాన్ని నీ మదిలో ఉండాలి. యు ఆర్ ఇన్ఫినిట్లీ లవ్డ్. ఎటువంటి కొలమానం లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి పరిమితులు లేకుండా నిండుగా పరిపూర్ణంగా ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి అంటారు పోప్ ఫ్రాన్సిస్ గారు. మరి ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఉన్నటువంటి సకల మానవాళి యొక్క ప్రపంచిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, అనేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య విషయాలు, మనిషికి మనిషికి ఎడబాటు, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నా, వీటన్నిటి నుంచి ప్రభువు మనల్ని రక్షిస్తూ కాపాడుతూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు ధైర్యంగా ఉండు. ప్రభుని ఎప్పుడూ కూడా అనుమానించకుండా ఆయన నన్ను నిరంతరము ప్రేమిస్తున్నాడు అనేటువంటి ధైర్యంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని పోప్ ఫ్రాన్సిస్ గారు పిలుపునిస్తూ ఉన్నారు. ఓ చక్కని రచయిత ఫాదర్ బిల్లీ స్వాన్ తాను రాసినటువంటి ఒక పుస్తకంలో ఫైండింగ్ గాడ్ ఫెయిత్ అండ్ మెంటల్ హెల్త్, దేవుని కనుగొనుట, దేవుని కనుగొనటువంటి విశ్వాసము మానసిక ఆరోగ్యము అనే అంశం మీద రాస్తూ ఆయన వివరిస్తూ ఉన్నాడు ఈ దైవ ప్రేమను గురించి. మొట్టమొదటిగా భక్త యోహాన్ రాసినట్టుగా యోహాన్ రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్టుగా గాడ్ ఇస్ లవ్, దేవుడు ప్రేమస్వరూపుడు. ఆ భగవంతుని యొక్క స్వభావమే ప్రేమ, ఆ భగవంతుని యొక్క తత్వమే ప్రేమ. భగవంతుడు అనేసరికి ఆయన పరిపూర్ణంగా ప్రేమస్వరూపుడు అనే ఒక పదం, ఇజ్ ఈక్వల్ టు ఆయన అంటే ఇదే అని ఒక మాటలో మనం చెప్పగలగనమాట. గాడ్స్ ఎస్సెన్స్ అండ్ నేచర్ ఇస్ లవ్ అట్ ద కోర్ అంటాడు. ఆయన యొక్క స్వభావము తత్వము పరిపూర్ణంగా ప్రేమ, వేరొకటి లేదు. రెండవదిగా యోహాన్ రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తున్నాం. ఆయన మనలను ముందుగా ప్రేమించను, మనకంటే ముందు ఆయన మనను ప్రేమించాడు. హీ లవ్డ్ అస్ ఫస్ట్. నేను అతన్ని ఎన్నుకుని నేను ప్రేమించడం ప్రారంభించలేదు. నేను ఆయన తెలుసుకునేలోగానే, ఆయన గురించి అర్థం చేసుకునేలాగానే, ఆయన ప్రేమించడం ప్రారంభించేలోగానే, అంతకంటే ముందుగా ఆయన ముందు ఒక అడుగు ముందుకు వేసి, ఆయన నన్ను తల్లి గర్భంలో రూపొందించిన నుంచి, నేను ఈ లోకంలో పడినప్పటి నుంచి, నేను ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి గడే నుంచి, నేను తప్పటడుగులు వేసి పడిపోతున్న సమయం నుంచి, నేను దారి తప్పుతూ ఉన్నటువంటి సమయం నుంచి, ప్రతి క్షణం కూడా ముందుగానే ఆయన నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. ఇదే అగస్టిన్ గారి యొక్క జీవిత అనుభవం. కాబట్టి 35 ఏళ్ళ తర్వాత ఆ యొక్క ప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత ఆయన ఆ మాటల్లో చెప్పగలిగాడు, ఆయన నన్ను ముందుగా ప్రేమించాడు. నేను ఆయన తెలుసుకుని ఆయన ప్రేమించడానికి ముందుగా ఎన్నో ఏళ్ల ముందుగానే ఆయన నన్ను ప్రేమిస్తూ నన్ను మారాలని వివిధ రకాలంటి అవకాశాలను కల్పిస్తూ ఆయన ప్రేమను తెలుసుకుంటే పరిస్థితిని నాకు కలిగించాడు అని. మూడవదిగా
ఎప్పుడైతే ఆయన నన్ను ముందుగానే ప్రేమించాడో, నాకంటే ముందుగా ఎప్పుడైతే ఆయన ప్రేమించాడో, ఆ యొక్క అడుగులు నా వైపు వేశాడో, నాకు శక్తిని ఇస్తుంది అంటున్నాడు ఈ రచయిత. ఈ ప్రేమ మనను శక్తివంతునిగా చేస్తుంది. నా స్వశక్తి చేత, నా స్వశక్తిలో ఉన్నటువంటి వివిధ బలహీనతల చేత, ఈ లోకపరమైనటువంటి వ్యామోహ బలహీనతల చేత, స్వార్థం చేత, అసూయ ద్వేషం చేత, ఈ ప్రేమతత్వంలో నేను బలహీనుడనై నేను ప్రేమించలేనటువంటి స్థాయికి వెళ్ళలేనప్పటికీ ఆయన అడుగు ముందుకేసుకుని ముందుకు వచ్చాడు కాబట్టి ఆ శక్తితో నాకు అసాధ్యం కానటువంటి ఈ ప్రేమలో నాకును సాధ్యమై ఆయన యొక్క సహాయంతో, ఆయన యొక్క చేయుతతో నేను ఆయన ప్రేమించగలిగిన స్థాయికి వెళ్తూ ఉన్నాను అంటాడు. మన స్వశక్తితో సాధ్యం కానటువంటిది ఆయన బలపరిచి నాకు ఇస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 3:16 అందుకే ఆయన చెప్పాడు, మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి మనతో ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు, మనతో వసించడం ప్రారంభించాడు. హీ పిచ్డ్ హిస్ టెంట్ అమంగ్ హిస్ పీపుల్, తన ప్రజల మధ్య తన యొక్క బాగా వేసుకొని స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని వారి మధ్యను నివసించి వాళ్లకు ఈ ప్రేమ అనుభవాన్ని ఆయన ఇచ్చాడు. కాబట్టి నాకు అసాధ్యమైనటువంటి దాన్ని ఆయన ఇచ్చినటువంటి బలాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి చేయూతని బట్టి, నేను పొందినటువంటి ఆ ప్రేమను బట్టి తిరిగి ప్రేమించగలిగిన స్థాయిలోనికి నేను వెళ్ళగలుగుతున్నానని ఈ విషయం మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాము. అందుకని ఆయన మనకు లింకప్ చేస్తున్నాడు. మనము దేవుని ప్రేమిస్తున్నామంటే మనం ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమించే స్థాయికి మనం వెళ్ళగలుగుతున్నామని. మనము దేవుని ప్రేమను పొందినటువంటి మనం ఈ ప్రతి ప్రేమను చూపించకుండా ఉండలేము. అక్కడ మనం ఆ పదాజ్ఞల సారాంశములో దేవుని పరిపూర్ణంగా ప్రేమించు, దేవుని పరిపూర్ణంగా నువ్వు ప్రేమించిన వ్యక్తి ఈ ప్రేమలో ఎదిగేటప్పుడు నిన్ను నీవలే నీ పొరుగువాడిని కూడా ప్రేమించే స్థాయిలోనికి మనం ఎప్పుడు వెళ్ళగలుగుతున్నామంటే, ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను పరిపూర్ణంగా మనం పొందుతున్నామో, ఆ ప్రేమలో మన స్థాయిలో ఎదుగుతూ ఉన్నామో, ఆ దైవ ప్రేమ మనల్ని ఆవహిస్తూ ఉందో, దైవ ప్రేమ మనలో పూర్తిగా మనల్ని ఆవహించినప్పుడు అది మనకు మాత్రమే పరిమితమైనటువంటి స్థాయి కాదు. న్యాచురల్గా, సహజ సిద్ధంగా, స్వభావ సిద్ధంగా మనం బయటికి వెళ్తాం. ఎదుటి వ్యక్తిని ప్రేమించడంలో, అంగీకరించడంలో, క్షమించడంలో, ఈ తత్వములన్నింటిలో కూడా ఒక క్రైస్తవుడిగా మనం ముందుకు వెళ్తాం. ఎప్పుడైతే ఆ యొక్క దేవుని ప్రేమను మనం నిండుగా చవిచూసామో, మనం ఆయన వారసులు అవుతున్నాం. తాను ధారబోసినటువంటి ఆ ప్రేమ బలియాగం తాలూకా, ఆ బలి అర్పణ తాలూకా ప్రేమను మనం ప్రక్షాళన పొందినటువంటి మనం ఆ ప్రేమకు వారసులు అవుతున్నాం. ఆ సంపూర్ణత్వంలో మనం కూడా నిలబడగలుగుతాం అని చెప్పబడుతుంది. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండండి అనే స్థాయికి వెళ్ళేటప్పుడు ఒక కుటుంబంలో చూద్దాం, తాత, మనవడు, మధ్యలో తండ్రి, 3 జనరేషన్ వ్యక్తులు ఉన్నారనుకుందాం. తండ్రి కురవాడిని దండించేటప్పుడు వాళ్ళ తండ్రి అక్కడ ఉన్నాడు, తాత అక్కడ ఉన్నాడు, మనవడిని తండ్రి దండిస్తున్నాడు చాలా కోపంగాన. కొంతసేపు చూస్తాడు తాత, చివరి కొడుకుతో అంటాడు, ఏరా నువ్వు అంతకంటే ఎక్కువ తప్పులు చేసావు కదా, నిన్ను సరిదిద్దుకుంటూ వచ్చాను కదా, నువ్వు ఈరోజు ఇలా అయ్యావు, పర్వాలేదు, వాడిని మందలించు, కానీ వాడు కూడా మారుతాడులే అని మధ్యవర్తిగా అనుభవంతో తాత చెప్పినటువంటి మాటలు మనం ఆలకిస్తున్నాం. అలానే తండ్రి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ ప్రేమను పొందినటువంటి 2వ స్థాయిలో ఉన్నటువంటి మనం ఇతరులు ప్రేమించడంలో, క్షమించడంలో, మన్నించడంలో ఆ తత్వాన్ని మనకు ఒక సహజ గుణంగా అలవర్చుకునేటట్లు మనల్ని తయారు చేస్తూ ఉన్నాడు. మనలో ఒక్కొక్కరిని కూడా అటువంటి పరిపూర్ణంగా ఆవహించేటువంటి ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నన్ను, నిన్ను, మనలో ప్రతి ఒక్కరిని కూడా, వేరియేషన్ లేదు, ఆయనకి వ్యత్యాసం లేదు. నన్ను ఎంతగా 100% ప్రేమిస్తున్నాడో నిన్ను అంతగానే 100% ఆయన ప్రేమిస్తున్నాడు. అతన్ని ఆ విధంగానే ప్రేమిస్తున్నాడు, ఆమెను ఆ విధంగానే ప్రేమిస్తున్నాడు. మళ్ళీ ప్రతి కుటుంబాన్ని కూడా ఆ విధంగానే ప్రేమిస్తున్నాడు. ఆయన కనుసన్నలలో, ఆయన యొక్క అరిచేతిలో నేను ఒక్కడే ఉన్నానా అన్నట్లుగా అంత నిండుగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన ఆ మాట అనగలిగాడు, కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానంతో నీకు ఇస్తున్నాను అంటాడు. అంటే ఆయన ఒక వరపాత్రతో మనకు వరాలు ఇచ్చేటప్పుడు ఏమాత్రం లోటు లేకుండా, ఏమాత్రం తక్కువ లేకుండా, నిండుగా అది పొల్లిపోయే రీతిలో
మనలో ఒక్కొక్కరికి ఆయన ఇస్తూ ఉన్నాడు. అంతటి గొప్ప ప్రేమ ఆయనది అని. ఈరోజున మనం ఆయన యొక్క అమితమైన ప్రేమను ధ్యానిస్తున్నాం. ఈ ప్రేమతోనే ఆయన మనకు ప్రేమాజ్ఞనిచ్చాడు. ప్రేమకు సూచనగా శిష్యుల పాదాలను కడిగాడు. మీరును పరస్పరము ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. తన స్నేహితుని కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేవాటే గొప్పవాడు ఎవడునూ లేడన్న వాక్యాన్ని రేపటి దినాన ఆయనకు శిలువ మరణంలో పరిపూర్తి చేశాడు. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును పరస్పరము ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. ఈ గొప్ప జీవిత స్థాయికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీ ప్రేమ మాలో ఒక్కొక్కరిని కూడా ఆవహించి ఉన్నది, నిండుగా ఆవహించి ఉన్నది. నీ శక్తి మా చుట్టూ ఉన్నట్లుగానే నీ ప్రేమ మా చుట్టూ ఉన్నది. నీ ప్రేమ ఈ లోకంలో సృష్టిలో ఉన్నట్టుగానే మాలో ఒక్కొక్కరిలో నీ ప్రేమ బీజాలు ఉన్నాయి. నిన్ను తెలుసుకొని నీ ప్రేమను తెలుసుకొని నీ ప్రేమను పొందుతున్న మేము ఇతరుల పట్ల కూడా ప్రేమించి మన్నించి క్షమించే తత్వంలో మేము కూడా ప్రేమను కలిగిన వ్యక్తులుగా నీవు తీర్చిదిద్దుతూ ఉన్నావు. అంతగా మాలో ఒక్కొక్కరిని నువ్వు ప్రేమిస్తున్నావు, అంతగా మాలో ఒక్కొక్కరిని నడిపిస్తూ ఉన్నావు, అంతగా మాకు నువ్వెల్లప్పుడూ తోడుగా ఉన్నావు. మేము మిమ్ము విడిచినని ప్రభువా మీరు మాత్రం మమ్మల్ని విడనాడకుండా చేయి విడిచిపెట్టకుండా చేయి అందించి నీ శక్తితో మమ్మల్ని పైకి లేపి ఆ శక్తితో నడిచేటువంటి కృపను ఆశీర్వాదాన్ని మాకు ఇస్తూ ఉన్నారు. ఇందుకు గాను మీకు వేలాది వందనాలు అర్పిస్తూ నీ ప్రేమను పరిపూర్ణంగా పొందే బిడ్డలుగాను ఆ ప్రేమలో జీవించే కుటుంబాలుగాను వ్యక్తులుగాను ఆ ప్రేమ ప్రతిరూపాలుగాను నీవు మాలో ఉన్నటువంటి ఆ ప్రేమ స్వరూపముగాను మమ్మల్ని దీవించమని ఈ పవిత్ర దినాలలో పాస్కా మహోత్సవానికి సిద్ధపడుతున్న దినంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమీన్. గాడ్ బ్లెస్ యూ. రేపటి రోజున మళ్ళా కలుసుకుందాం.